ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏంటండి ఇప్పుడు మూసి ప్రేక్షణల కోసము సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే చెరువుల దగ్గర అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళ ఇంటి మీద హైడ్రా పంపిస్తున్నారు, బుల్డోజర్లు పంపిస్తున్నారు, కూల్చివేతలు జరుగుతున్నాయి. మీకు మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఇది 100% తప్పు ఇది. ఎందుకంటే ఉడాలే అట్లా విత్ పర్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇల్లు ట్యాక్స్ కట్టిర్రు, రిజిస్ట్రేషన్ చేసుకోరు, ఎవ్రీ ట్యాక్స్ కడతారు వాళ్ళు. అట్లాంటప్పుడు వాళ్ళకు నువ్వు భేదం తోసుకొని పోయి అనుకో లండన్కి ఆయనకి గట్ట పెడతా అంటే ఏం ఎంతవరకు సమంజసం? అది మీరే ఆలోచన చేయాలి. దీనివల్ల పబ్లిక్ సఫర్ అవుతుందా అండి? పేదవాళ్ళు సఫర్ అవుతారు, ఉన్నోడేం కాడు పేదవాడు. ఆడు రోజు కష్టపడితే కానీ ఒక మంచి జీవితకాలం ఇల్లు కట్టాలంటే ఒక కనీసం ఒక 30-40 సంవత్సరాలు పడుతుందండి. వాడు కష్టపడాలి, భార్య కష్టపడాలి, పిల్లలు కష్టపడాలి. ఒక ఇల్లు ఇవ్వాలి, ఏం రేటు ఉంది ఇవాళ మార్కెట్ ఇవాళ హైదరాబాద్లో? 30,000, 40,000, 50,000 అంటే జీవితం మొత్తం కష్టపడి నువ్వు ఒక 2 రోజులలో కూలగొడితే వాని పరిస్థితి ఏం కావాలి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏం కావాలి? మనిషికి కష్టపడడానికి ఇల్లు కట్టుకోవాలంటే వానికి తెలుస్తుంది బాధ. నువ్వు సంపాదించిన నీకు మస్తుందిరా భయ్, నీకేం తెలుస్తుంది? నీకు తెలియదు, నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్వి, నీకేం తెలుస్తుంది చెప్పు. నువ్వు 10 రూపాయలు పెట్టిన వాడు 10 రూపాయలు సంపాదించి ఆలోచన చేస్తా కానీ పేద ప్రజలు అట్లా ఉండరు కదా. 10 రూపాయలు కూడా పెట్టి వాళ్ళు ఒక ఇల్లు నిర్మించుకుంటాం. ఒక ఇల్లు కడితే 4 తరాలు కనీసం ఒక 4 తరాలు బతుకుతాయి. తండ్రి బతుకుతారు, వాళ్ళ పిల్లలు బతుకుతారు, రేపు పొద్దున మన వాళ్ళు గిట్లా బతుకుతారు అందులో. అట్లాంటప్పుడు ఒక నువ్వు ఒక ఇంటిని కొలుస్తున్నావు అంటే నువ్వు ఎంత తప్పు పని చేస్తున్నావు నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు కూల్చినా మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము అని చెప్తున్నారండి, మీరు నమ్ముతారా? ఎంతవరకు ఎన్నికలు ఉన్నాయి ఇల్లా? ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చినవి ఉన్నాయిగా. 6,000 ఇళ్ళలో 168 ఇళ్ళలో 1,200 ఇళ్ళు పెండింగ్ ఉన్నాయి. అది తాళంచేలు ఇచ్చిన కేసీఆర్ మంచిపోయిన ఇంతవరకు మీరు ఇల్లు ఇవ్వలేరు. నువ్వు ఇళ్ళకేమి ఇస్తావు చెప్పు. లేని వాళ్ళకు ఇక చాలామంది ఉన్నారుగా గరీబ్ వాళ్ళు. అప్లికేషన్ కొన్ని లక్షల అప్లికేషన్లు ఉన్నాయి మీకు తెలుసుగా. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అందరికీ చెప్పి అందరికీ ఇవ్వకుండా నువ్వు వీళ్ళు ఈ లోపల కొట్టి మంచిగా ఉన్నాను తీసుకోవాలి, అపార్ట్మెంట్ ఉన్నాను తీసుకోవాలి. ఐటీ జాబ్స్ ఉన్నారు, లేబర్ కూలికి పోయే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం పనికి పోయే వాళ్ళు ఉన్నారు. వీడికి వెళ్ళి ఏదో వివిధ ఇప్పుడు నిన్ననే హరీశ్రా మీరు చూసి 5 కోట్లు ఆర్మీ జవాన్ ఇల్లు గిట్ట కొలగొడితే దేశాన్ని కాపాడాడు వాని ఆయన ఇల్లు గిట్ట పోతుంటే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది ఫ్యామిలీలో? వాళ్ళకి ఎట్లా మీకు దేశానికి సేవ చేయబోతే చెప్పండి, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది మాత్రం 100% హైదరాబాద్ తప్పు. మీరేమని ఉంటే నోటీస్ ఇవ్వండి ఫస్ట్, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి. అది ఏం లేకుండా డైరెక్ట్ పోయి రాత్రి అది గొలగొట్టేసి అంటే వాళ్ళ పరిస్థితి ఏం కాదు. మొన్న మీరు మీడియాలో చూస్తారు, సోషల్ మీడియాలో చిన్న పిల్లలు మాకు బుక్స్ ఇట్లా తీసుకొని వెళ్ళే వాటర్ బాటిల్ ఇట్లా వాళ్ళగొట్టారు అని చెప్పి పిల్లలు అంటే మనసు ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్కసారి మనుషుల్లో ఉందంటున్నారు, బఫర్ జోన్లో ఉందంటున్నారు, వారి ఇంటికి వచ్చి పర్మిషన్ ఎట్లు ఇచ్చారు? మీరు ఊడలే పర్మిషన్లు గిట్లు ఉన్నాయి కదా. అందులో బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది పర్మిషన్ అని వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా పట్టుకున్నాయి. గవర్నమెంట్ అనేది ప్రభుత్వం ఒకటే ఉంటుంది సార్, ప్రభుత్వం ఒకటే ఉంటుంది. పార్టీలు మారినది మాత్రమే ప్రభుత్వం అయితే అదే ఉంటుంది. గవర్నమెంట్ గవర్నమెంటే, పాలసీ పాలసీ కదా. మీరు అట్లా అంటే ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు చెప్పండి? పేదోని ఎట్లా అన్యాయం చేస్తారు? పేదోనికి అన్యాయం చేయదు కదా. చట్టమే ప్రభుత్వాలు మారినంత మాత్రం చట్టం మారదు కదా. మీ ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరే అన్నారు రెగ్యులరైజ్ చేయాలి, 59 జీవో ఉంది, 58 జీవో ఉంది, మీరు డబ్బులు కట్టుకోవాలి, మీరు రెగ్యులైజ్ చేయొచ్చు అని అన్నారు. మీరే మీ నోటితో మీరే అన్నారు కదా ఆపోజిషన్ ఉన్నప్పుడు. మళ్ళీ గవర్నమెంట్కి రాగాలి మీకు ఎందుకు అట్లా అది అనిపిస్తలేదు మీకు? అంతే అంతే కదా, అంతే కదా. మరి అట్లాంటి లేఅవుట్ ఎందుకు పెడుతు హెచ్ఎండి ఎందుకు పెడుతురు తీసేది దానికి ఇట్లా? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా కల్పించినట్టు వ్యవస్థలకే నీకు గుర్తింపు లేకపోతే లాభం ఏముంది? దీన్ని రద్దు చేయాలి. సుందరీకరణ అంటే ఓ లెక్కతో ఉండాలి. ఎంతవరకు అది వస్తుంది, ఎంతవరకు అవసరము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము ఎంత తక్కువైతే అంత చేస్తే అంత మంచిది. ఎందుకంటే పేదోళ్ళు చాలామంది ఉన్నాడు, ఓడిపోయి కట్టుకోడు. గరీబోడేగా ఆడు ఇడికిలో బతనికి వస్తాడు, ఇంత జాగుంటే కట్టుకుంటాడు. ఆయనకి పిల్లలు ఉంటారు, ఆయనకి పొట్ట ఇవ్వాలి, దీనికి ఇవాళ పని ఉంటేనే అని ఇంట్లో ఫుడ్ ఉంటుంది, లేకపోతే పని ఫుడ్ ఉండదు. అట్లాంటప్పుడు బయట తీసేస్తే మీరు చూసిర్రు రోడ్లు పెట్రోల్ పోసుకొని చనిపోతారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఏం లాభం చెప్పండి?